सीएम जगनमोहन रेड्डी आदेश मेरे को नर्सरावपेट शासन सभ्यु डॉक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी नर्सरावपेट पट्टण में 23वें वार्ड प्रशांति नगर रेंडो सचिवालय परिधि बोम्मरिल्लु टवर्स नीचे गड़प गड़पक मन प्रभुत्वं कार्यक्रम प्रारंभिंचारु। ई सदर्भंग वार्ड महिलालु एमएलए की घन स्वागत पलिकारु। पूल वर्षं कुरिपिंची मंगल हारतुलु पट्टारु। वार्डुलो कोटि रूपायलतो अभिवृद्धि पनुलु चेपट्टामनि 70 लक्षल रूपायलु पनुलु पूर्ति अय्यायनि 30 लक्षलतो चेपट्टे पनुलु कूडा त्वरलोने पूर्ति चेस्तामनि स्पष्टं चेशारु। पदकालनु विवरिंचारु एमएलए డాక్టర్ గోపిరెడ్డి। ఈ రోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర జిల్లా రాష్ట్ర గ్రంథాలయ బోర్డు చైర్మన్ మందుపాటి శేషగారు కూడా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భాగంగా విశేష స్పందన ఈ రోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు। ముఖ్యంగా గడప గడపకు కూడా వెళ్ళి ప్రతి గడపకు కూడా వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఏ విధంగా లబ్ధి చేకూరుతోంది, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఈరోజు మున్సిపాలిటీ నుంచి కానీ అట్లానే మరి వేస్ట్ కలెక్షన్ దగ్గర నుంచి కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని పరిష్కారం చేయడానికి ఈరోజు మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు, ఆర్డబ్ల్యూ వాటర్ సప్లై వాటర్ సప్లై అధికారులు, అట్లానే రెవెన్యూ అధికారులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో సమస్యలు ఎక్కడున్నా నిన్న 24వ వార్డులో తిరిగాం, అక్కడ లైట్లు లేవంటే ఈరోజు లైట్లు కూడా ఏర్పాటు చేశాం, అట్లానే అక్కడ బోర్లు వేయాలంటే రేపటి నుంచి బోర్లు కూడా ప్రారంభిస్తాం। ఈ విధంగా ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారం చేసే విధంగా ప్రతి వార్డు కూడా తిరిగి ఆ వార్డులో ఉన్న సమస్యలు కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ పరిష్కారం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంతో చాలా సంతోషం। ఈరోజు 2 సంవత్సరాల ముందే ఎన్నికల హడావుడు వచ్చినట్లు అవుతుంది, ఈరోజు ఎన్నికల సందర్భంగా ఉన్నది ప్రజలందరూ కూడా రావడం చాలా సంతోషం। అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం ఈరోజు। అదేవిధంగా ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 1 కోటి రూపాయల ఖర్చుతో 23వ వార్డులో 1 కోటి రూపాయల ఖర్చుతో ఈరోజు 70 లక్షల వరకు